సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో మిగిలిన రెండు విడతలు పూర్తవుతాయి. ఈసారి రాజకీయంగా ఓ విలక్షణ పరిస్థితి దేశంలో కనిపించనుంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ కాదు కదా, కనీసం మెజారిటీకి దగ్గరగా వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. నికార్సైన సంకీర్ణ కూటమి అధికారంలోకి వస్తుందన్న దానిపై అందరికీ ఏకాభిప్రాయం ఉంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు అంచనాలు ఎలా ఉన్నాయి? రాహుల్ గాంధీతో హఠాత్తుగా జరిపిన సమావేశంలో ఏం చెప్పారు? రాజకీయంగా ఎలాంటి ముందడుగు వేయాలని సలహా ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో విచారణ. విపక్ష పార్టీలన్నింటితో కలిసి ఈసీని కలిసే పని మీద ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బుధవారం ఉదయం హఠాత్తుగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగిన వీరి సమావేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్, ఇక ముందు రెండు విడతల్లో జరగనున్న పోలింగ్ సరళిని పూర్తిగా విశ్లేషించిన ఏపీ సీఎం ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఓ అంచనాకు వచ్చి ఆ మేరకు ఓ రిపోర్టును రాహుల్ గాంధీకి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్కు చంద్రబాబు ఇచ్చిన రిపోర్టులో ఏముంది? రాష్ట్రాల వారీగా ఫలితాలను అంచనా వేసి చెప్పారా? మొత్తంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అంచనా? ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకైనా మెజారిటీ వస్తుందని, రాజకీయాలపై కొంచెం అవగాహన ఉన్న వారికైనా నమ్మకం లేదు, పూర్తి మెజారిటీ సాధిస్తామని బీజేపీ నేతలు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ 2014లో మోదీపై ఉన్నంత సానుకూలత ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం, 5 ఏళ్లలో పేద మధ్యతరగతి వర్గాలను నేరుగా ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్న కేంద్రం తీరు వల్ల పెరిగిన అసంతృప్తి అది అసాధ్యమని నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు బీజేపీకి ఎక్కడి వరకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు కోలుకుంటుంది? ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ప్రారంభమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం లేదా కాంగ్రెస్ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయనేది నిపుణుల అంచనా. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓ నివేదిక రూపంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్కు సమర్పించినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు సీట్లు 100 వరకు తగ్గవచ్చని చెబుతున్నారు. ఒడిషా, బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ కొంతమేర పుంజుకున్నప్పటికీ హిందీ రాష్ట్రాల్లో పలుకుబడి కోల్పోవడం, గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో స్వీప్ చేసిన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయడం సాధ్యం కాని పరిస్థితి వల్ల బీజేపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్న అంచనాను చంద్రబాబు వేసినట్లు తెలుస్తోంది. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు వల్ల బీజేపీ 42 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే గత ఎన్నికల్లో స్వీప్ చేసిన గుజరాత్ లో 10 సీట్లు, మధ్యప్రదేశ్ లో 12 సీట్లు, రాజస్థాన్ లో 10 సీట్లు బీజేపీ కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఒడిశాలో గత ఎన్నికల్లో బీజేపీ 1 గెలిస్తే ఈసారి 6, బెంగాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 2 గెలిస్తే ఈసారి 5 చోట్ల గెలిచి సీట్లు పెంచుకోనుంది. కానీ కోల్పోయే సీట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. అందుకే మొత్తంగా బీజేపీ 100 సీట్లు అటు ఇటుగా కోల్పోయి 179 దగ్గరే నిలబడిపోవచ్చని చంద్రబాబు నివేదిక ఇచ్చారన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. చంద్రబాబు అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా అంటే పర్వాలేదని చెప్పుకోవాలని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకునేంతగా బలపడలేదు, కనీసం అతిపెద్ద పార్టీగా అవతరించేంతగా కూడా బలపడలేదని చంద్రబాబు అంచనా అని చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈసారి ఉనికిని చాటుకుంటుందని అంటున్నారు. ఫలితంగా ఆ పార్టీ బీజేపీ కన్నా దాదాపుగా 50 సీట్లు వెనుకబడి 129 సీట్ల దగ్గర ఆగిపోవచ్చనేది టీడీపీ అంచనాగా ప్రచారం జరుగుతోంది. 2 ప్రధాన పార్టీలకు వచ్చే సీట్లు పోను, ఇతర పార్టీలు అత్యధిక సీట్లు సాధించి పోల్ పొజిషన్లో నిలవబోతున్నాయని అంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో స్థానిక పార్టీలే కీలకం కానున్నాయి. వాటికే అత్యధిక సీట్లు దక్కుతాయి. ఈ పార్టీల్లో అత్యధికంగా కాంగ్రెస్ వైపు సానుకూలంగా ఉండగా ఓ మాదిరి బలంగా ఉన్న శివసేన, జేడీయూ మాత్రమే బీజేపీ కూటమిలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలన్నీ 234 సీట్లు సాధించే అవకాశం ఉంది. వీటిలో బీజేపీ వైపు చూసే పార్టీలు సాధించే సీట్లు 30 నుంచి 40 మాత్రమే.
మిగతావన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలే. అందుకే బీజేపీ మళ్లీ రాదన్న కోణంలో చంద్రబాబు రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. బూతుల వారీగా పరిశీలన జరిపిన టీడీపీ అధినేత ఏపీలో పరిస్థితిని రాహుల్ గాంధీకి నివేదిక రూపంలో అందించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోలానే ఈసారి కూడా ఏపీలో ఫలితాలొస్తాయని, టీడీపీకి 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 8 రావచ్చని రాహుల్కు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీకి చంద్రబాబు ఇచ్చినట్లు చెబుతున్న నివేదిక ప్రకారమైతే ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం. కొత్త మిత్రులు పెద్ద ఎత్తున బీజేపీ వైపు వెళితేనే రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారే అవకాశముంది. లేకపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమనేది అంచనా. రాహుల్ గాంధీకి చంద్రబాబు నిజంగా నివేదిక ఇచ్చారో లేదో కానీ ఢిల్లీ వర్గాల్లో మాత్రం ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు రాహుల్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలకు సంబంధించి ఎన్నికల ఫలితంపై చంద్రబాబు నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం అంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి వివరాలు చెప్పండి. భేటీలో చర్చకు వచ్చిన అంశాలేంటి? రూపా, ఈరోజు చంద్రబాబు నాయుడు బెంగాల్ వెళ్ళటానికి ముందుగా రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. నిజానికి నిన్న ఏదైతే వీవీప్యాట్ల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో హాజరు కావడానికి ఆయన నిన్న ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత నిన్నంతా కూడా ఇటు సుప్రీంకోర్టుతో పాటు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి మెమోరాండం దానిపైన దృష్టి సారించారు. అన్ని పార్టీలను ఒకసారి కలిసి మనకు వచ్చే సీట్ల సంఖ్య ఎంత, మిగతా ఫోస్ట్ పోల్ సినారియో ఏంటి అన్న విషయాలను కూడా నిన్న భాగస్వామి పక్షాలందరితో కూడా చర్చించారు. ఈరోజు బెంగాల్ వెళ్ళటానికి, బెంగాల్లో 2 రోజులు ఎన్నికలు ప్రచారం చేయబోతున్నారు. ఈరోజు ఖరగ్పూర్లో ఆయన చేశారు, రేపు కోల్కతాలో మమతా బెనర్జీతో కలిసి ఆయన చేయబోతున్నారు. బెంగాల్ వెళ్ళడానికి ముందు ఈయన రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు సుమారు అరగంట పాటు చర్చించారు. ఇందులో 2 అంశాలను ప్రధానంగా చర్చించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకటి, ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితి ఏంటి? ఇప్పటికే 5 దశల పోలింగ్ అయిపోయింది, ఇక 2 దశలు మాత్రమే ఉన్నాయి. ఈ 2 దశల్లో ఇంకా 118 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నది అన్న దాని మీద కూడా ఇద్దరికి చర్చ జరిగింది. ఇక ఫోర్స్ పోల్ అలయన్స్ కూడా ఏ విధంగా ఉండాలి, దాని మీద 21వ తేదీన, అంటే 19వ తేదీన అన్ని 7వ దశ ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత 21వ తేదీన ఈ యొక్క అన్ని పార్టీలు, ఎన్డీఏతర పక్షాలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలందరితో ఒక సమావేశం పెడితే బాగుంటుందన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చర్చించారు. అందులో 21వ ఈ సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. బట్ రాహుల్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఏ ఫైనల్ కాల్. అప్పుడు ఆ సమావేశం ఎజెండాకు సంబంధించి కూడా ఇందులో చర్చించినట్టుగా తెలుస్తుంది. మరో విషయం, ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏదైతే వస్తుందో దానికే రాష్ట్రపతి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీకే పిలిచే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం అయితే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. కానీ అది ఎంతవరకు వస్తుందన్న దానిపై అయితే కొంచెం అంచనాలు ఉన్నాయి. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిన పార్టీకి ముందు అవకాశం ఇవ్వటం వల్ల మిగతా ఎవరైతే ఎన్డీఏలో లేదా యూపీఏలో ఉన్న భాగస్వామి పక్షాలన్నీ కూడా ఇది ఒక బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాలను కూడా అడ్డుకోవడానికి ఏ చర్యలు చేపట్టాలి అన్న దానిపై కూడా చర్చించారు. అందులో భాగంగా 21వ తేదీన సమావేశమై ఈ భాగస్వామి పక్షాలన్నీ కూడా మేమంతా కూటమిగా ఉన్నాం, మా కూటమి కనుక ఎక్కువ సీట్లు వస్తే ముందు మమ్మల్నే మీరు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ రాష్ట్రపతికి ఒక లేఖ రాయాలని కూడా నిర్ణయించారు. దాని మీద కాంగ్రెస్ నేతలంతా కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ 2 అంశాల మీద, ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఫోస్ట్ పోల్ సినారియో ఏ విధంగా ఉంటుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవకుండా కూటమికి వచ్చే సీట్లను పరిగణలోకి తీసుకుని కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా రాష్ట్రపతిని కోరటానికి ఒక లేఖను సిద్ధం చేయాలని కూడా వాళ్ళు భావించారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంచనా అంటే ఎన్ని సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా 2014లో బీజేపీకి ఎన్ని వచ్చాయి, బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు అన్నీ కలిపి ఎన్ని వచ్చాయి, ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు 2019లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, తర్వాత మిగతా ఎన్డీఏలో ఉన్నటువంటి పక్షాలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలు ఏమిటి, ఈ 2 కాకుండా 3వ కూటమి ఏదైతే ఉందో దానికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్న
ఉన్నదాని మీద కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చర్చల సారాంశం కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయనకున్నటువంటి లెక్కల ప్రకారంగా చూసుకుంటే బీజేపీకి కేవలం ఈసారి మాత్రం 2019లో చూసుకుంటే బీజేపీ ఎన్డీఏకి మొత్తం 336 స్థానాలు, 543లో 336 స్థానాలు ఎన్డీఏకి వస్తే ఈసారి మాత్రం బీజేపీకి మాత్రమే 179 స్థానాలు, బీజేపీ ఒక్కటి ఎన్డీఏ కాకుండా బీజేపీకి మాత్రమే 179 స్థానాలు వరకు వచ్చే అవకాశం ఉందని కూడా ఒక అంచనాకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సొంతంగా కాంగ్రెస్ పార్టీకి కేవలం 125 నుంచి 129 లేకపోతే 130 స్థానాలు మాత్రం కాంగ్రెస్కి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇక 125 ఇటు కాంగ్రెస్కి 129, అదేవిధంగా బీజేపీకి 179 పోతే మిగతా 234 స్థానాలు మిగతా పార్టీలకి, ఈ రెండిట్లో కలవని పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి మిగతా అన్నిటికి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్తో కలిసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే మిగతా 234తో పాటు కాంగ్రెస్కు వచ్చే 129 కలుపుకుంటే 363 స్థానాలు వస్తాయి. సో మ్యాజిక్ ఫిగర్ 273 కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేయొచ్చు అన్న అంశాలను కూడా ఈ యొక్క ఈ చర్చలో, ఈరోజు వచ్చినటువంటి చర్చలో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు వస్తాయి అన్న దానిపై కూడా ఒక అంచనాకు వీళ్ళిద్దరు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో 2014లో వచ్చినటువంటి అంచనాల ప్రకారంగా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఉన్న సీట్లు, రెండు సీట్లలో ఎన్డీఏకి ఒక సీట్ వచ్చింది, యూపీఏకి ఒక సీట్ వచ్చింది. ఈసారి బీజేపీకి అరుణాచల్ ప్రదేశ్లో రెండు స్థానాలు కూడా బీజేపీకే దక్కే అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళ అంచనాగా మనకు తెలుస్తుంది. బీహార్లో ఉన్నటువంటి 40 స్థానాల్లో ఎన్డీఏకి 2014లో 31 స్థానాలు వస్తాయి, ఈసారి మాత్రం కేవలం బీజేపీకి 13 స్థానాలు వస్తాయి. అదేవిధంగా ఇతరులకు 21 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇక ఛత్తీస్గఢ్తో పాటు ఛత్తీస్గఢ్ 11 స్థానాల్లో, 2014లో ఎన్డీఏలో 10 స్థానాలు వస్తే ఈసారి బీజేపీకి కేవలం 2 స్థానాలతోనే బీజేపీ సరిపించుకోబోతుంది. హర్యానాలో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి 10 స్థానాల్లో 2014లో 7 స్థానాలు వస్తే ఈసారి కేవలం 6 స్థానాలకే బీజేపీ సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందన్న అంచనాలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. కర్ణాటకలో కూడా 28 స్థానాల్లో 2014లో 17 స్థానాలు ఎన్డీఏకి వస్తే ఈసారి కేవలం 14 స్థానాలకు 3 స్థానాలు మాత్రమే కర్ణాటకలో తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా వీళ్ళకున్నటువంటి అంచనా. ఇక రాజస్థాన్ కూడా మనం చూసుకుంటే రాజస్థాన్ అంచనాలు కూడా దగ్గర దగ్గరగా అలానే ఉన్నాయి. మొత్తం 25లో కేవలం బీజేపీకి సగానికి మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ అంచనాలన్నింటినీ కూడా అంటే బీజేపీకి ఎన్ని వస్తాయి, బీజేపీ కాకుండా ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పార్టీలను మనం ఈ పోస్ట్ పోల్ తర్వాత మన వైపు లాక్కోవడానికి అవకాశం ఉందా, బీజేపీకి కనుక తక్కువ సీట్లు వస్తే ఎన్డీఏలో ఉన్నటువంటి శివసేన కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ మిగతా పార్టీలన్నీ కూడా యువతల వైపు, థర్డ్ ఫ్రంట్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా ఆ సినారాన్ని కూడా మనం ఇప్పటి నుంచే వర్కౌట్ చేయాలన్న ఒక అంశాన్ని రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు పంచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులను, ఫస్ట్ పోల్ సినారాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయాలను చాలా క్రూషియల్గా అంటే చాలా స్పష్టంగా వాళ్ళు స్టేట్ బై స్టేట్ మాట్లాడుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి 21వ తేదీన సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఎవరు పిఎం క్యాండిడేట్ ఆ సమావేశంలో నిర్ణయించలేకపోయినప్పటికీ కూడా 23 తర్వాత వచ్చే రిజల్ట్స్ని బట్టి ముందుగానే అందరినీ దగ్గర చేర్చుకోవాలన్న వ్యూహాన్ని అయితే వీళ్ళు ఇప్పటి నుంచే అమలు చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరోపక్క రూప బీజేపీ కూడా ఇందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతుంది. బీజేపీ సొంతంగా తనకు స్థానాలు రావని గ్రహించింది. అందుకే ఈసారి మాత్రం ఎన్డీఏలో ఉన్నటువంటి పార్ట్నర్స్ మీదనే ఆధారపడే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కూడా రామ్మాధవ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనం చూసాం. అందుకే బీజేపీ నేతలంతా ఇప్పుడు అమిత్ షాతో సహా మిగతా నేతలంతా కూడా జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతున్నారని కూడా మనకు అంటున్నటువంటి సమాచారం. సో షూర్ షాట్గా బీజేపీ అండ్ ఇట్స్ ఓన్ అది ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నదే చంద్రబాబు నాయుడుతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. రూపా ఆల్రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. మొత్తానికి 100 సీట్లకు పైగా